हाय अंदर की नमस्ते वेलकम टू ग्रांडपा तेलुगु चैनल नेन मी ग्रांडपा देवा इरोजु मन स्पेशल मन पूर्वीकुल यॉक्क बलमैन आहारं कोरबुवा नेनु कोन्नि कोर्र बियं तीसुकुन्नानु ई बियंनु कोद्दिसेपु दंचुकोवालि बियंलो एक्कडैना मेरकलु उंटे अवि बागैपोतायि अन्नं कूडा मेत्तगा बागा उंटुंदि ఈ దంచుకున్న కొరబియంలో ఒక గ్లాస్ మాత్రమే తీసుకున్నాను ఏదైనా పొట్టు ఉంటే కొంచెము చెరుక్కోవాలి ఇవి చిరుధాన్యాలు కాబట్టి ఏమైనా ఉస్కు ఉంటే ఇలా గాలించుకుంటే వస్తుంది ఇలా గాలించుకుంటే చూడండి ఏదైనా ఇసుకుంటే వచ్చేస్తుందన్నమాట బియ్యము రెండు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి బియ్యం తీసుకున్న గ్లాసుతో మూడు గ్లాసుల నీళ్లు ఎసురు పెట్టుకున్నాం ఎసురు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి ఎసురు బాగా పొర్లాలి ఈ పొర్లేటటువంటి ఎసురులోకి మనం బియ్యము వేసుకుంటాం కొంచెము ఉప్పు వేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి బాగా ఉడుకుతుంది ఒకసారి కలుపుకుందాం అన్నం బాగా ఉడికింది గంజి వంచుకోవాలి కొద్దిసేపు నిప్పుల మీద మగ్గబెట్టుకోవాలి నేనైతే గంజి వంచుకున్నాను గంజి వంచుకోకుండా సరిసరి పెట్టుకోవాలనుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పెట్టుకోవాలి గంజి వంచుకోవాలంటే మూడు గ్లాసుల నీళ్లు పెట్టుకోవాలి మన కొరబువ రెడీ అయిందండి దించేసుకుందాం కొరబువ గోంగూర పప్పు రెడీ ఎంత రుచిగా ఉందండి కొరబువలకు కానీ జొన్న సంగట్లకు కానీ చింతకాయ తొక్కు చట్నీ మంచి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది మన ఛానల్లో జొన్న సంగటి చింతకాయ చట్నీ వీడియో ఉంది అందరూ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన గ్రాండ్పా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఆల్ నొక్కండి అందరికీ ధన్యవాదాలు బాయ్ మళ్ళా వీడియోలో కలుసుకుందాం.